కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. మాధవి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. మాధవి గారు ద్వాదశ రాసుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారికి మే నెలలో ఎటువంటి రాశి ఫలాలు ఉండబోతున్నాయి, పాజిటివ్గా ఉందా లేదంటే నెగిటివ్గా ఉందా, ఒకవేళ కనుక నెగిటివ్గా ఉంటే ఎటువంటి రెమెడీస్ పాటించాల్సిన అవసరం ఉంటుంది? సింహరాశి వారికి చాలా కాలం తర్వాత ఒక రకంగా మంచి టైం, మంచి రిలీఫ్ మొదలైందని చెప్పాలి. గురుగ్రహ సంచారంతో మొన్న గురుగ్రహ సంచారం మొదలైంది మేషరాశిలో. అక్కడి నుంచి కూడా వీళ్ళకి చాలా వరకు చాలా బ్యూటిఫుల్ టైం పీరియడ్ అనే చెప్పాలి, చాలా వరకు రిలీఫ్ టైం అనే చెప్పాలి. అయితే సింహరాశి వారికి ఏమవుతుందంటే ఎంతో చక్కగా అంటే వీళ్ళ సోషల్ లైఫ్లో ఒక ఎంకరేజింగ్ టైం అని చెప్పాలి, ఎంకరేజింగ్ టైం పీరియడ్. లేకపోతే గజిబిజిగా నడుస్తున్న వీళ్ళ ఎంప్లాయ్మెంట్ టైం కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ప్రతి దగ్గర కూడా గజిబిజి గజిబిజిగా ఉంటా ఉంది ఒక సంవత్సరం నుంచి. ఇప్పుడు హెల్త్ రీత్యా కానివ్వండి, గజిబిజి గజిబిజిగా ఇప్పుడు ప్రతి ఫ్రంట్లో కూడా వీళ్ళకి చాలా చక్కగా హ్యాపీ టైం అనే చెప్పాలి. హెల్త్లు బాగుపడతాయి. ఒకవేళ కనుక ఎటువంటి హెల్త్ విషయాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండి ఉన్నా కూడాను చాలా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. పీస్ఫుల్ మైండ్ సెట్తో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. సోషల్ గ్యాదరింగ్స్లో ఎక్కువ ఉంటారు. ఎవరికైనా పెళ్ళిళ్ళు అవి అవ్వకుండా ఉండి ఉంటే సంబంధాలు చూసుకోదగిన టైం అయితే ఎంతో చక్కగా ఇప్పుడు మొదలు పెట్టుకోండి, బాగుంటుంది. పెళ్ళిళ్ళు సెట్ అవుతాయి ఈ టైంలో కనుక మీరు చూసుకున్నట్లయితే బాగుంటాయి. సంవత్సరం నుంచి చూస్తున్నావు, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నావు అలా అనొద్దు. ఎందుకంటే అప్పటి నుంచి చూస్తుంది రిహర్సల్ అనుకోండి, అది మీకు ప్రాక్టీస్ బాగా అయింది అంతవరకే. ఎలా చూడాలి, ఎలా చూడొచ్చు, ఎలా చూడకూడదు అది మీకు బాగా ప్రాక్టీస్ అయిందని నేను చెప్తాను. బట్ ఈ టైంలో నుంచి మీరు చూసేది ఇది ఫస్ట్ సంబంధంలా చూసుకోండి, ఎంతో చక్కగా బాగుంటుంది. ఓకే, అయితే ఇక్కడ మీరు ఏమవుతుందంటే ఫైనాన్సెస్ విషయాల్లో బాగా సాటిస్ఫైడ్గా ఉండండి, కంప్లైంట్స్ చేయద్దు. ఈ మంత్లో మీకు ఎలా ఉంటుంది అంటే కంప్లైంట్స్ ఎక్కువ చేసే ధోరణి మీకు కనబడుతుంది. మీలో మీకే ఉత్సాహం ఉండదు, నిరుత్సాహం ఎక్కువ ఉంటుంది. దేనికైనా సరే కొంతమంది చూసారా కంప్లైంట్ ఎక్కువ చేస్తారు, ఎంత ఉన్నా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు కదా ఒక సామెతలో, ఆ టైప్ అన్నమాట. సో ఏ రకంగా అయినా సరే ఒక సంతోషం అనేది మీరు వ్యక్తపరచరు. అది మీరు ఫైనాన్సెస్ విషయాల్లో ఈ నెలలో ఎక్కువగా చేయడం మీరు గమనిస్తారు మీ బిహేవియర్లో. అది మీరు చేయొద్దు. ఎంతో చక్కగా మీరు ఎంతో కాలంగా కనుక మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయదలుచుకుంటే ఈ మంత్లో మీరు కనుక ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఎస్సే చెప్తారు. సో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ప్రిపేర్ అయిపోండి రోజెస్ అండ్ చాక్లెట్స్తో, రైట్? అయితే కొత్త బిజినెస్లు పెట్టేవాళ్ళు ఎంతో చక్కగా బిజినెస్లు పెట్టుకోవచ్చు. ఈ మంత్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఇది జనరలైజ్డ్ రీడింగ్ అండి. మీ గ్రహచార రీత్యా మీకు దశలు ఏమవుతున్నాయి, అంతర్దశలు ఏమవుతున్నాయి, ప్రత్యంతర దశలు ఏమవుతున్నాయి అవన్నీ కూడా మీ ఆస్ట్రాలజర్స్తో, మీకు నమ్మకం ఉన్న వాళ్ళతో చక్కగా చూపించుకోండి, మంచి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ సంచారాన్ని బట్టి, మీ గ్రహ సంచారాన్ని బట్టి, మీ లగ్న సంచారాన్ని బట్టి, మీ లగ్నరీత్యా ఏమవుతుందో దాన్ని బట్టి ఎంతో చక్కగా వాళ్ళు విశేషంగా చక్కగా చెప్తారు. అయితే ఇక్కడ మీరు బిజినెస్ కనుక పెట్టదలుచుకుంటే ఏ బిజినెస్లు మీకు సెట్ అవుతాయి, ఏ బిజినెస్లు మీరు పెడితే మంచిది, ఆ బిజినెస్లు మీకు అనుకూలిస్తాయా లేదా. ఇప్పుడు సింహరాశి వారికి ఇది యోగిస్తుందంటే అందరూ వెళ్ళిపోయి ఏదో డైరీ బిజినెస్, అందరూ వెళ్ళిపోయి ఏ చేపల చెరువు బిజినెస్సో పెట్టేసేస్తే అది వర్తించదు, అవును కదా? మన గ్రహచార రీత్యా మనకి, నాకు ఫ్యాషన్ బిజినెస్ అచ్చు రావచ్చు, నాకు ఇంకేదో స్పీచ్లు ఇచ్చే బిజినెస్ అచ్చు రావచ్చు, మీకు ఇంకేదో బిజినెస్ అచ్చు రావచ్చు, అలా రకరకాలుగా మీరు చేసుకోండి. అయితే కాషియస్గా మీరు హెల్త్ ఫ్రంట్లో మాత్రం చాలా జాగ్రత్త, హెల్త్ రీత్యా మాత్రం చాలా జాగ్రత్త. తీసుకునే భోజన ఆస్పెక్ట్స్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు అతిగా తినడం, మితిమీరి తినడం లాంటివి ఈ నెల నాకు కనబడుతోంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి అలాంటివి రావచ్చు. లగ్జరీ ఫుడ్ తినడానికి 2 సార్లు ఆలోచించరు, చక్కగా తినేస్తారు. గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇంటెస్టినల్ ఇష్యూస్, నేను గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం బర్నింగ్ అండ్ సీజన్ కూడా సమ్మర్ కాబట్టి కొంచెం అతిగా వేడి చేయటము లాంటివి కాస్త జరుగుతూ ఉంటాయి. అయితే యోగా అండ్ మెడిటేషన్ కనుక మీరు ప్రాక్టీస్ చేయదలుచుకుంటే ఎన్నో నాళ్ళ నుంచి ఈ మంత్ కనుక మీరు యోగా క్లాసెస్లో కానివ్వండి, మెడిటేషన్ క్లాసెస్లో కానివ్వండి, మీరు కనుక పార్టిసిపేట్ చేస్తే చాలా మంచిది. లేదు మీరు ఇంట్లో కూర్చొని చేసుకుంటాం అనుకుంటే ఆనందంగా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ మంత్ ఏదో కొత్త రకంగా ఏదో ఒక హాబీ మొదలు పెట్టండి, మంచి జరుగుతుంది. ధన్యవాదాలు. నమస్కారం.